సికింద్రాబాద్ కలాసిగూడలో విషాదం చోటు చేసుకుంది. మ్యాన్ హోల్ లో పడి ఒక చిన్నారి మృతి చెందింది. పాల ప్యాకెట్ కోసం వెళ్తూ నాలాలో చిన్నారి పడిపోయింది. పార్కులైన వద్ద చిన్నారి మృతదేహాన్ని డిఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. అయితే చిన్నారి మృతికి వాటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యమే అని అటు కారణమని స్థానికులైతే ఆరోపిస్తున్నారు. సికింద్రాబాద్ కలాసిగూడలో విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే మా ప్రతినిధి సాయికిరణ్ అక్కడే ఉన్నారు, మరింత సమాచారం అందిస్తారు. సాయికిరణ్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇక్కడ స్థానికంగా ఒక పాప చనిపోయింది నాలాలో పడి. అయితే హైదరాబాద్ జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రస్తుతం ఈ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు, అధికారులు నిలదీస్తున్నారు. మరి సైన్ బోర్డ్స్ అవన్నీ ఎందుకు పెట్టలేదు అనేటువంటి వారిని క్వశ్చన్ చేస్తున్నారు. మనతో పాటు ఉన్నారు, చెప్పండి మేయర్ గారు. ఇంతవరకు అధికారులను ప్రశ్నించారు కదా? ప్రశ్నించాను, ఆగండి. ఫస్ట్ లెట్ మీ సీ. చూడొచ్చు, అడుగడుగునా కూడా అయితే రోడ్లన్నీ కూడా గుంతలు. ఈ వర్షానికి, ఒక చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ రోడ్లన్నీ కూడా పాడైపోతున్నటువంటి పరిస్థితిని అయితే అధికారులను నిలదీస్తున్నారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. కానీ అధికారుల నుంచి మాత్రం చాలా అలసత్వంగా వచ్చి నిర్లక్ష్యం, ఇదంతా సమాధానాలు కనిపిస్తున్నాయి. అయితే తెల్లవారుజామున ఉదయమే వర్షం అంత పెద్ద పడుతుంటే మరి సైన్ బోర్డ్స్ కావచ్చు, ప్రమాద హెచ్చరికకు సంబంధించినటువంటి బోర్డ్స్ ఇవన్నీ కూడా పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అట్లా బోర్డ్స్ లేకపోవడం వల్ల ఈరోజు ఒక నిండు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మౌనిక అనేటువంటి నాలుగేళ్ల చిన్నారి పాల ప్యాకెట్ కోసం వచ్చి ఆ నాలల్లో పడి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకున్నారు, అధికారులను ప్రశ్నిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రతిసారి కూడా ఇదే జరుగుతుంది. ఎప్పుడు వర్షం పడ్డప్పుడల్లా కూడా అయితే సిబ్బంది కావచ్చు, అధికారులను పిలవడం, ఇటువంటి మళ్ళీ ఒకసారి పునరావృతం కాకుండా చేయాలి, చూసుకోవాలని చెప్పడం. కానీ ప్రతిసారి వర్షం పడ్డ ప్రతిసారి కూడా ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. మ్యాన్ హోల్లో ఎవరో ఒక చిన్నారులు పడిపోవడము చనిపోవడము జరుగుతూనే ఉంది. సో దీనిపైన ప్రస్తుతం అధికారులతో కూడా జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏదైతే ఈ రోడ్డు కలసిగూడలో ఉన్నటువంటి ఈ రోడ్డును చూస్తే దాదాపు ఈ రోడ్డు మొత్తం కూడా గుంతలమయంగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి కూడా రోడ్డు వేస్తామని చెప్పి తవ్వినా కూడా ఆ రోడ్డు మీద ఎక్కడ కూడా ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ఈ ఉదయం తెల్లవారుజామునే పాల ప్యాకెట్ కోసం వచ్చినటువంటి ఒక అన్న చెల్లి ఇద్దరు కలిసి కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ ఒక సైన్ బోర్డు లేకపోవడంతో రోడ్డు మొత్తం కూడా నీళ్లు నిండిపోయి లోపల అక్కడ గుంత ఎక్కడ ఉందనేది కూడా కనబడకుండా ఆ గుంతలో పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అప్పటికే కూడా చెప్తున్నారు పక్క నుంచి వెళ్ళాలి అని, కానీ అక్కడ గుంత కనబడకపోవడంతో అందులో పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ప్రస్తుతం అయితే అధికారులను జిహెచ్ఎంసీ మేయర్ నిలదీస్తున్నారు. ఇక్కడ ఇలాంటి సంఘటనలు జరగకూడదని చెప్పి వాళ్ళు సైన్ బోర్డ్స్ పెట్టాలి అని చెప్పి అధికారులను చెప్తున్నప్పటికీ కూడా అధికారుల పనితీరు పైన ఆమె ప్రశ్నిస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ మీటింగ్స్ ఇవన్నీ పెట్టడం వల్ల ఇటువంటి సంఘటనలు జరగవు అనేటువంటి తాను ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం సైన్ బోర్డ్స్ పెట్టకపోవడం పైన స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో దాదాపు గత 3 రోజుల నుంచి కూడా హైదరాబాద్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి, అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. కానీ ముఖ్యంగా హైదరాబాద్లో ఇట్లా వర్షాలు పడ్డప్పుడు మాత్రం ఏదో ఒక ప్రమాదం అయితే జరుగుతూనే ఉంటుంది. సో ఈ ప్రమాదాల పట్ల కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ అలర్ట్ చేస్తూనే ఉంటుంది. కానీ జిహెచ్ఎంసీ సిబ్బంది ఇక్కడ అప్రమత్తంగా లేనది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇట్లా 3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి, ఇంకొక 3 రోజులు కూడా మళ్ళీ వర్షాలు కురుస్తూనే ఉంటాయని చెప్పి అప్పటికే జిహెచ్ఎంసీ కావచ్చు వాతావరణ శాఖ అలర్ట్ చేసినప్పటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా ఇచ్చారు హైదరాబాద్లో భారీ ఎత్తున వర్షాలు పడతాయని. అయినప్పటికీ కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది ఇక్కడ ఒక రోడ్ వర్క్స్ జరుగుతున్నటువంటి దాంట్లో కూడా అందరికి ఒకటే సరిస్తాను. చూడండి, ఈ రోజు ఒక పాప ఈ కలాసిగూడలో ఈ ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరం అండి. ఇది మార్నింగ్ 5 o'clock కి జరిగింది అని మా ఆఫీసర్స్ చెప్తున్నారు. అయితే ఈ రోడ్డు ముందు కూడా, అంటే ఇంట్లో ఇది డ్రైన్ కాదు ఏం కాదు, ఇది ఒక రోడ్డు ఎరోషన్ అయ్యి దానికి అది హెవీ వర్షం మూలాన ఆ రోడ్డు స్ప్లిట్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయింది. అయితే దాంట్లో లోపల పాప వాళ్ళ తమ్ముడు చిన్న బాబు కిందకి వెళ్ళిపోతుంటే ఆ పాప సేవ్ చేయడానికి పోయి ఆ పాప ఆ హెవీ వర్షం ఏదైతే వచ్చిందో ఆల్మోస్ట్ 8 సెంటీమీటర్స్ వర్షం 20 నిమిషాల లోపల 8 సెంటీమీటర్స్ వర్షం వచ్చిందంట. ఆ 8 సెంటీమీటర్స్లో అంత హెవీ ఫ్లో లోపల ఆ పాప చూసుకోకుండా ఆ బాబుని సేవ్ చేయడానికి పోయి ఆ పాప దాంట్లో పడిపోయింది అనేసి మా ఆఫీసర్స్ చెప్తున్నారండి. కానీ వాట్ ఎవర్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇట్స్ చాలా బాధాకరం. మేము ఎవ్రీ స్టెప్ కూడా ఈ ఆఫీసర్స్తో కానివ్వండి, రెగ్యులర్గా జిహెచ్ఎంసీ కానివ్వండి, యాజ్ అ మేయర్ నేను
కమిషనర్ గారు కానివ్వండి మా మినిస్టర్ గారు కేటీఆర్ గారు కానివ్వండి ఇది రెగ్యులర్ సమావేశాలు చేస్తున్నా అంటే వీళ్ళతో మేము అంటే పరిశీలిస్తూనే ఉన్నాం ఈ రోడ్స్ గురించి వాళ్ళకి మేము అధికారులకు చెప్తున్నాం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు ఎక్కడన్నా ఇట్లాంటి రోడ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఇట్లాంటి మన ప్రాబ్లమ్స్ చూస్తే ఇమిడియట్ గా మనం ఒక హజార్డస్ ఆర్ వర్క్ అండర్ ప్రోగ్రెస్ అన్నది బోర్డ్స్ పెట్టాలి ఈ రోజు నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు మా ఆఫీస్ జీహెచ్ఎంసీ వాళ్ళు పెట్టారు వాళ్ళది బోర్డ్స్ వాళ్ళు అన్నారు వాళ్ళు బారికేడ్స్ అవి పెట్టారు కానీ ఇక్కడ ఉన్న మీరు చూస్తున్నట్టయితే అంటే స్థానికులు చెప్తున్నారు ఇది అధికారులు చెప్పే విషయం కాదు స్థానికులు చెప్తున్నారు ఏంటంటే పెట్టారంట బారికేడ్స్ అవన్నీ పెట్టారు కానీ అక్కడ ఉన్న పెద్ద పెద్ద ఏవైతే వీళ్ళు ఉన్నారో ఆ షాప్స్ ఉన్నారో వాళ్ళు ఇమిడియట్ గా తీస్తున్నారు ఎందుకంటే ఇదొకటి ట్రాఫిక్ బాగా ఫ్లో అయ్యేది రోడ్ కాబట్టి వాళ్ళు తీసేస్తా ఉన్నారు సో లాస్ట్ ఇది ఏంటంటే వాటర్ డిపార్ట్మెంట్ కూడా రోడ్ ఇమీడియట్ గా మేము వేసేయడానికి వి వేర్ రెడీ కానీ వాటర్ డిపార్ట్మెంట్ వచ్చి సడన్ గా ఆపి ఇక్కడ మేము ఒక లైన్ వేయాలి అందుకని మీరు ఒక 2 డేస్ ఆగాలి 2 డేస్ అవ్వగానే మేము లైన్ వేస్తాము లైన్ అయ్యంగానే మీరు రోడ్ వేసుకోండి అని జీహెచ్ఎంసీ వాళ్ళతో చెప్పారంట సో దాని గురించి మేము ఆగవలసి వచ్చింది లేకపోతే మేము రోడ్ తవ్వంగానే ఇమీడియట్ గా లేయింగ్ ఆఫ్ ద రోడ్స్ మీకు తెలుసు సమ్మర్ లోపల మేము అన్ని ఇట్లాంటి వర్క్స్ అన్ని కూడా ఫినిష్ చేయాలి అనేసి మా కూడా మా ఉద్దేశం కూడా సో అందుకని ఫాస్ట్ గా ఎక్కడెక్కడ నాలా వర్క్స్ జరుగుతున్నాయో ఎక్కడైతే పబ్లిక్ ఇబ్బంది కాకుండా ఇవన్నీ వేయాలనేసి కూడా మా ఒక ఆలోచన అదే ప్రకారంగా ఇప్పుడు సమ్మర్ పీక్ సమ్మర్ ఉంది కాబట్టి రోడ్ తవ్వడం జరిగింది తవ్వాక వాళ్ళు వాటర్ డిపార్ట్మెంట్ వచ్చి చెప్పడం జరిగింది ఏంటంటే ఇట్లా లైన్ వేయాలి కాబట్టి మీరు వెయిట్ చేయాలి 2 డేస్ లో మేము కంప్లీట్ చేస్తాము దాని తర్వాత మీరు రోడ్ లే చేసుకోవాలా అంత లోపల ఈ ఇన్సిడెంట్ జరగడం జరిగింది ప్రమాదం జరిగిన తర్వాత గానీ మాన్హోల్స్ దగ్గర హెచ్చరిక బోర్డులు పెట్టడం గానీ మాన్హోల్స్ పైన మూతలు పెట్టడం గానీ చేయలేదు అదే మేము వస్తున్నటువంటి టైం లో కూడా ఇంకా మాన్హోల్స్ తెరిచే ఉన్నాయి ఈ రోడ్ లో అదే అందుకనే నేను మీరు ఇప్పుడు చూసారు మా ఆఫీసర్స్ తో కూడా నేను కూడా చాలా చాలా అప్సెట్ ఉన్నాను ఎందుకంటే మేము పదే పదే ఇవాళ నేను కానివ్వండి మా మినిస్టర్ గారు కానివ్వండి ఇదే మా ఆఫీసర్స్ కి కూడా సూచించడం జరిగింది అందుకనే నేను కూడా ఈ రోజు అప్సెట్ ఎందుకున్నానంటే ఎక్కడ వాళ్ళు ఎందుకు వర్క్ అంటే ఇప్పుడు ఎక్కడైతే పని జరుగుతుందో ఎందుకు వాళ్ళు బోర్డులు పెట్టట్లేదు ఎందుకు రెడ్ రిబ్బన్ కట్టట్లేదు ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్రెడీ వాళ్ళు పెట్టారు పెట్టినాక కూడా షాప్స్ తీసేస్తుంటే అధికారులు అంటున్నారు మేము ఏం చేయగలుగుతాం మేడం మేము రాగానే మా పైన అంటే వాళ్ళ పైన కొట్లాడడానికి రావడం కానివ్వండి వాళ్ళది అంటే వాళ్ళ మాట వినకుండా వాళ్ళు వెళ్ళగానే వాళ్ళు పెట్టినంత సేఫ్ వాళ్ళు పెడుతున్నారు పెట్టి వెళ్ళి వాడు వెళ్ళిపోగానే వీళ్ళు తీయడం జరుగుతుంది వాటర్ స్టాగ్నేట్ జరిగినప్పుడు జీహెచ్ఎంసీ సిబ్బంది వచ్చి ఎక్కడ గుంతలు ఉన్నాయి ఏంటి అని చూసుకోవాల్సినటువంటిది ఉంటుంది కదా తప్పకుండా అండి ఇది నైట్ మీకు తెలియదు మా దగ్గర ఉన్న ఈవీడియం టీం గానీ ఎవరైనా నేను పర్సనల్ గా నేను అందరికి కాల్ చేసి వర్షం పడుతుంది ఎక్కడ ఏ సిచ్యువేషన్ ఎందుకంటే నేను ఫోన్ మీద కంటిన్యూస్ గా ఉంటాను ఉండి ఎవ్రీ ఆఫీసర్ త్రూ తెలుసుకుంటూ ఉంటాను ఈ సిచ్యువేషన్ ఈ ఏరియాలో ఈ సిచ్యువేషన్ ఎట్లుంది అంటే నేను నాన్ స్టాప్ ఫోన్ మీదనే ఉంటానండి ఇది నాకు తెలియగానే కూడా నేను హఠాత్తుగా రావాల్సి వచ్చింది ఎందుకంటే యూజువల్లీ వాళ్ళు బోర్డు పెడతారు ఇది రోడ్ తవ్వారు కదా ఇది అక్కడ ఎరోషన్ వచ్చింది కానీ ఇది ముందే ఉన్న హోల్ కాదు అనేసి ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు ఇది ముందున్న హోల్ కాదు ఈ హెవీ వర్షం వలన అది రోడ్ స్ప్లిట్ అయింది అని చెప్తున్నారు అధికారులు మీరు క్వశ్చన్ చేస్తే ఏం చెప్తున్నారు ఇక్కడ ఉన్నారు అదే చెప్తున్నానండి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు అధికారులని నేను మీరు చూశారు అధికారుల పైన నేను కొంచెం హాట్ గానే ఉన్నాను నేను వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళు అన్నారు ఇది ఉన్న ఇది కాదు చిన్న ఒక హోల్ ఉండింది కానీ వర్షం వల్ల హెవీ వర్షం వలన అది ఎరోషన్ అయ్యి పెద్దగా ఇంత అవునండి ఇది రోడ్ వేయడానికి తవ్వారు మీరు చూస్తున్నారు ఇది కాంట్రాక్టర్ గానీ వర్క్ ఇన్స్పెక్టర్ గానీ ఎవరు ఇక్కడ అందుబాటులో లేరా కేవలం అధికారులే చూసుకోవాలా దీని మొత్తం కాంట్రాక్టర్ వీళ్ళు అసలు అందుకే అండి నేనేం చెప్తున్నానంటే ఎవ్రీబడి ఇస్ రెస్పాన్సిబుల్ ఇవాళ తవ్విన దగ్గర నుంచి రోడ్ వేసే వరకు అధికారులు కాంట్రాక్టర్లు వాళ్ళకి సంబంధించిన అందరూ కూడా దే ఆర్ రెస్పాన్సిబుల్ అందుకనే ఈ రోజు నేను అడుగుతున్నా రోడ్ తవ్వి ఇక్కడ వదిలేశారు సరే ఎందుకంటే అది వాటర్ డిపార్ట్మెంట్ తో కొంచెం కోఆర్డినేషన్ టైం పట్టింది ఒక 2 డేస్ టైం పట్టింది కాబట్టి దాని గురించే డీలే అయింది లేకపోతే ఇమీడియట్ గా జీహెచ్ఎంసీ రోడ్ లే చేయడానికి రెడీగా ఉండే సో ఇది ఒక చిన్న కోఆర్డినేషన్ మూలాన ఈ ప్రాబ్లం జరిగింది అండ్ కోఆర్డినేషన్ కూడా నేను అనను ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకున్నారు కోఆర్డినేషన్ అయ్యింది వాళ్ళు కూడా వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు మేము వేస్తాం 2 డేస్ లోపల వి విల్ సాల్వ్ ద ప్రాబ్లం మీరు ఇమీడియట్ గా రోడ్ వేసుకోవాలి అన్ఫార్చునేట్లీ రెయిన్ పడ్డది 4 రోజుల్లో మాన్సూన్ రాబోతుంది ఇప్పటికీ నాలాల పొడికెత్తి
తప్పకుండా జరుగుతుంది రామగారు తప్పకుండా జరుగుతుంది డీసిల్టింగ్ మాత్రం మేము 100% ఇది నేను అదే చెప్తున్నాను మేము ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ కూడా మేము ఆఫీసర్స్ తో కానివ్వండి కాంట్రాక్టర్స్ తో కానివ్వండి వీళ్ళతో కోఆర్డినేట్ అయ్యి మేము రెగ్యులర్ గా డీసిల్టింగ్ జరిగేటట్టు మాత్రం తప్పకుండా అమ్మా ఐ నో ఇట్ ఇస్ వెరీ వెరీ సాడ్ ఇన్సిడెంట్ ఎవరికి కూడా ఇట్లాంటిది జరగకూడదు నేను ఒకటే చెప్తున్నాను మేము అన్ని విధాల ఆదుకుంటాము అండ్ సీరియస్ యాక్షన్ విల్ బి టేకెన్ అగైన్స్ట్ ద ఆఫీసర్స్ ఎవరైతే ఈ పని ఇది నెగ్లిజెన్స్ ఉందో తప్పకుండా ఐ విల్ టేక్ సీరియస్ యాక్షన్ బికాస్ ఒక్కళ్ళని తీసుకుంటే అనదర్ పర్సన్ విల్ బి అలర్ట్ సో డెఫినెట్లీ ఐ విల్ టేక్ వర్షం పడుతుంది వర్షం పడుతుంటే ఇమీడియట్ గా ఐ నో కొన్ని ఏరియాస్ నాకు తెలుసు ఎక్కడైతే ముంటెత్తు ప్రాంతాలు ఉన్నాయో సో ఇమీడియట్ గా నేను కాల్ చేసి ఆ ఏరియాలో ఆఫీసర్స్ అలర్ట్ ఉన్నారా ఈవీడీఎం అలర్ట్ ఉందా మా రెస్క్యూ స్క్వాడ్ అలర్ట్ ఉందా అందరూ అంటే టీమ్ అక్కడ ఉన్నారా ఫీల్డ్ మీద ఉన్నారా లేదా అది నేను కనుక్కుంటూ ఉన్నాను సో ఎవ్రీబడి అప్రమత్తంగానే ఉన్నారు బట్ యాక్సిడెంట్స్ అనేది మనకు చెప్పి రావు కదా సో థింగ్స్ లైక్ దిస్ ఇట్ జస్ట్ హ్యాపెండ్ బట్ చాలా బాధాకరం ఇట్లాంటివి అవ్వకూడదు అనేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే చిన్నది కూడా పెద్దగా అవ్వచ్చు రేపు ఇప్పుడు తప్పకుండా అమ్మా తప్పకుండా మినిస్టర్ గారు కూడా వస్తారు నేను నా తరఫు నుంచి అంటే నేను మేయర్ స్థాయి లోపల మాది ఎక్స్గ్రేషియా ఉంటుంది 2 lakhs ఎక్స్గ్రేషియా ఉంటుంది తప్పకుండా పాపకి మేము అది ఇస్తాము అదే కాకుండా మళ్ళీ మినిస్టర్ గారు కూడా వాళ్ళు అనౌన్స్ చేసేది వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఆయన కూడా వచ్చి మాట్లాడతారు తొలగిస్తున్నారు ఇక్కడ షాప్ లో వాళ్ళని చెప్పి కానీ వీళ్ళు అడుగుతుంది స్థానికులు మ్యాన్ హోల్స్ గురించి అడుగుతున్నారు మ్యాన్ హోల్స్ పైన మూతలు ఎందుకు పెట్టట్లేదు అంటే ఇప్పుడు ఇప్పుడు నేను చూశాను ఇప్పుడు 2-3 బారికేడ్స్ చూసుకుంటే ఇప్పుడు 2-3 ఇది చూశాను బారికేడ్స్ కాదు అదే మ్యాన్ హోల్స్ పైన కవర్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చూసుకుంటూ వస్తే ఉన్నాయి లేనివి ఇమీడియట్ నేను ఇది ఇప్పుడు కాదండి ఇప్పుడు కాదు మీరు అడిగే క్వశ్చన్ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా సరే మనము మ్యాన్ హోల్ మీద కవర్ ఏం చేస్తున్నారు స్థానికులు కూడా మీకు చెప్తున్నాను హెవీ వర్షం వస్తే ఇట్లాంటి క్రౌడెడ్ ఏరియాలో మనకి ఆఫీసర్స్ కి తెలియకుండా జిహెచ్ఎంసీ కి తెలియకుండా రాత్రి వాళ్ళు మ్యాన్ హోల్ కవర్స్ లేపేస్తారు ఎందుకంటే వాటర్ దాంట్లోకి వెళ్ళిపోవాలని వాటర్ నిల్వ ఉండకుండా ఉండడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు స్థానికులే వాటిని లేపేస్తున్నారు సో అది వాళ్ళకు కూడా మనము చెప్పాలి ఏంటంటే మన ఆఫీసర్స్ నేను అన్నాను ఎవరైతే అట్లా చేస్తున్నారో మన మీకు తెలిసిన ఎవరైనా షాప్స్ ఎవరైనా అట్లా చేస్తే మీరు తప్పకుండా వాళ్ళకి నోటీసెస్ ఇవ్వాలి చాలా స్పష్టంగా కనిపిస్తుంది వాటర్ స్టాగ్నేట్ అయినాయి మిగతా అక్కడ 2 మ్యాన్ హోల్స్ ఉన్నాయి కానీ అక్కడ కవర్స్ వల్ల వాటర్ పోతలేవు ఇక్కడ రోడ్డు గుంతపడ్డది దానివల్ల జిహెచ్ఎంసీ సిబ్బంది వచ్చి అక్కడ వాటర్ ఇక్కడ ఉన్నా ఏంది 3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కదా వాటర్ తొలగిస్తే ఇక్కడ వాటర్ నిల్చుండేవి కాదా చూడండి అంత హెవీ వర్షాలు పడలేదు మీరు చూసినట్టయితే గత అంటే నిన్న రాత్రి కొంచెం హెవీ చాలా హెవీ ఇవాళ మార్నింగ్ అది కూడా మార్నింగ్ 5 o'clock నుంచి కొంచెం హెవీ టు హెవీ వర్షం పడ్డది కాబట్టి ఈ ఇన్సిడెంట్ జరిగింది కానీ ఇట్ డజంట్ మ్యాటర్ ఏ అంటే వర్షం పడినా పడకపోయినా ఐ థింక్ మన జాగ్రత్తలో మనం ఉండాలి తప్పకుండా నేను ఇప్పుడు ఆఫీసర్స్తో అదే చెప్తున్నాను ఇప్పటి నుంచి ఎవరైతే ఇది తీసుకున్నారో ఐ విల్ టేక్ సీరియస్ యాక్షన్ బికాస్ మేము పదే పదే ఇది నేను ఇవాళ చెప్పట్లేదు బికాస్ ఇన్సిడెంట్ అయ్యింది అందుకని నేను మా ఆఫీసర్స్ ని నేను కోపడి ఎందుకు లేదు అని అడగట్లేదు నేను ఇది పదే పదే ఎవ్రీ వీక్ ఎవ్రీ 1-2 weeks కి ఒకసారి సమీక్ష జరుగుతూనే ఉంది వాళ్ళతో మేము చెప్తూనే ఉన్నాము దట్ యు హావ్ టు బి ఆన్ ద ఫీల్డ్ యు హావ్ టు బి చెకింగ్ ఆల్ దిస్ అయినా సరే వాళ్ళు నెగ్లిజెన్స్ వాళ్ళు పట్టించుకోవట్లంటే వి విల్ టేక్ సీరియస్ యాక్షన్ అగైన్స్ట్ ఇది నేను అందుకే చెప్తున్నానండి నేను ఈ బస్తీ గురించే మాట్లాడటలే ఇవాళ నేను అందరి గురించి కూడా మాట్లాడుతున్నాను నేను ఈ ఒక్క బస్తీ ఇవాళ పాప ఇన్సిడెంట్ అయింది అని మాట్లాడట్లే నేను ఆఫీసర్స్ అందరు ఎక్కడున్నా సరే జిహెచ్ఎంసీ అఫీషియల్స్ కానివ్వండి వాటర్ డిపార్ట్మెంటే కానివ్వండి ఈవీడీఎంఏ కానివ్వండి ఎవరైనా సరే అందరి గురించి కూడా ఈ రోజు నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ ఇవాళ అయింది ఇంకా వేరే ఏరియా లోపల కూడా అవ్వచ్చు అందుకనే ఆఫీసర్స్ కి చెప్తున్నాను మీరు అప్రమత్తంగా ఉండండి ముందే కాషన్స్ తీసుకోండి ముందే సైన్ బోర్డులు పెట్టండి అని ఇప్పుడు చెప్పట్లేదండి మేము చెప్తూనే వస్తున్నాము సో వాళ్ళ నెగ్లిజెన్స్ వలన ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం నేను ఓర్చుకోలేను నేను తప్పకుండా ఐ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ దిస్ తప్పకుండా తీసుకుంటాను
जीहेचमसी मेयर गद्वाल विजयलक्ष्मी चेप्तुन्नारु इकड़ा अधिकारुलपैना तानु सीरियस अय्यानु सो अधिकारुल निर्लक्ष्यं कनिपिस्तुंदनि चेप्तुन्नारु ओकसारी ई रोड अंता परिशीलिंचडानिकि जीहेचमसी मेयर वेल्तुन्नारु कानी ओकसारी मनं रोड चूस्ते गत मूडु रोजुल नुंचि कूडा वर्षालु पडुतुन्नायि आरेंज अलर्ट इस्तुन्नारु वातावरण शाख कूडा अंदरू अप्रमत्तंगा उंडालनि जीहेचमसी हेच्चरिकलु जारी चेस्तुंदि कानी इक्कड ओक रोड निर्माणं जरुगुतुन्नप्पुडु जीहेचमसी सिब्बंदि कावच रोड रिपेर चेस्तुन्नटुवंटि वाळ्ळे जाग्रत्तलु पाटिंचाल्सिनटुवंटि अवसरं उंदि दादापु ఈ కాలనీ మొత్తం కూడా రోడ్ రిపేర్ చేస్తున్నారు ఆ రోడ్ రిపేర్ జరుగుతున్నప్పుడు మరి అక్కడ ఒక గుంత ఏర్పడింది అక్కడ వాటర్ కూడా నిలిచిపోయాయి అక్కడ ఏదైతే అక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ లలో కవర్లు మొత్తం చిక్కుకొని కూడా అక్కడ వాటర్ పోలేకుండా ఉంది ఆ వాటర్ లోపలికి వెళ్ళలేనప్పుడు అక్కడ ఒక గుంత ఆటోమేటిక్ గా ఏర్పడింది అక్కడ ఒక పాప అందులో పడిపోయి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది కానీ అక్కడ జీహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు వాటర్ వెళ్లి వాటర్ అక్కడ నుంచి తొలగించేస్తే ఏదైతే అక్కడ గుంత ఏర్పడి ఉండకపోయేది ఈ రోజు ఆ ప్రమాదం జరిగి ఉండకపోయేది కానీ ఇక్కడ చాలా స్పష్టంగా కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం చాలా కొట్టేసినట్టు కూడా కనబడుతుంది చూడొచ్చు ఈ రోడ్ అంతా కూడా ఇక్కడ నుంచి దాదాపు అక్కడ వరకు కూడా రోడ్ అంతా రిపేర్ ఉంది ఎక్కడికక్కడ కూడా రోడ్ను తవ్వేశారు అయితే పైప్ లైన్ కోసం తవ్వినప్పుడు మరి అక్కడ నీళ్లు నిలిచి ఉన్నాయా లేదా అనేది కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది కానీ అక్కడ మొత్తం కూడా నీళ్లు నిలిచి ఉండేసరికి లోపల గుంత పడ్డటువంటి ఆ ప్రదేశాన్ని ఆ పాప పసిగట్టలేకపోయింది అక్కడ నుంచి పాల ప్యాకెట్కు వెళ్ళినటువంటి పాప అందులో పడి చనిపోయినటువంటి పరిస్థితి గత దాదాపు మనం గత కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాము వర్షం పడ్డ ప్రతిసారి కూడా ఇటువంటి సంఘటన ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంది హైదరాబాద్లో ఏదో ఒక నాలాలో ఒక వ్యక్తి పడిపోవడం అక్కడ చనిపోయి వేరే సమీపంలో ఉన్న నాలాలో తేలడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగానే జరుగుతున్నాయి ఇప్పుడు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇప్పుడు సంఘటన స్థలానికి చేరుకుని అధికారులను మేము హెచ్చరిస్తున్నాము మాట్లాడుతున్నాము అంటున్నారు కానీ మరి అధికారులు మాత్రం తీవ్ర అలసత్వంగా కనిపిస్తున్నారు మనం చూడొచ్చు ఈ మొత్తం రోడ్ అంతా కూడా గత 2 వారాల నుంచి కూడా తవ్వేసి పెట్టారు కానీ తవ్వేశారు కానీ ఇక్కడ ఎక్కడ కూడా ప్రమాద హెచ్చరిక బోర్డులు కావచ్చు ఇవేవి కూడా పెట్టలేదని కూడా చెప్తున్నా చూడొచ్చు ఇక్కడ కూడా ఈ రోడ్డుకి ఇక్కడ కూడా కొంత కుంగుతోంది ఇక్కడ కూడా 2 రోజులు అయితే 2 రోజులు మళ్ళీ వర్షం పెద్దగా పడితే లోపలికి ఈ రోడ్డు అంతా కూడా వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా హైదరాబాద్ హోల్ సిటీ నుంచి చూస్తే ఇక్కడ కొత్త హైదరాబాద్ నారాయణగూడ వరకు ఈ సికింద్రాబాద్ వరకు చూస్తే ఎక్కడికక్కడ కూడా రోడ్లన్నీ కూడా గుంతలు ఏదైతే ఈ రోడ్ అంతా కూడా చూడొచ్చు ఇదంతా పెద్ద వర్షానికి లోపలికి కుంగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అర్ధరాత్రి పూట ఎవరో ఒకరు ఈ విధంగా నడుచుకుంటూ వెళ్తే మాత్రం వారికి ఖచ్చితంగా ప్రమాదకర పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు ఒక మ్యాన్ హోల్ ఇప్పటికి ఇంకా ఒకటి తెరిచే కనిపిస్తుంది ఇక్కడ సో దీన్ని ఇది ఇంకా వర్షం 2 రోజులు పడితే ఖచ్చితంగా ఇది ప్రమాదకరంగా మారి అందులో ఎవరో ఒకరు పడిపోయే అవకాశం కనిపిస్తుంది రోడ్ మొత్తం ఇదంతా కూడా రోడ్డు కోసం తవ్వినప్పుడు ఖచ్చితంగా దాని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అధికారులు కానీ ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి కనిపిస్తలేదు ఇక్కడ కూడా చూడొచ్చు ఈ రోడ్ అంతా కూడా చూస్తే ఎక్కడికక్కడ కూడా గుంతలతో కావచ్చు మ్యాన్ హోల్స్ ఓపెన్తో కావచ్చు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా ఒక ప్రమాదకరంగానే ఇట్లా వదిలేశారు సో ఒక రోడ్డు వేయాలనుకుని తవ్వినప్పుడు ఒక నాలా వేయాలనుకుని తవ్వినప్పుడు దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా అధికారులు తీసుకోవాల్సి ఉంటుంది ఒక చిన్నపాటి వర్షం దాదాపు 2 రోజుల నుంచి అప్పుడప్పుడు ఒక అరగంట కురుస్తున్నటువంటి వర్షానికే రోడ్లు మొత్తం కూడా ఏ విధంగా అయిపోయాయో చూడొచ్చు అక్కడికక్కడ రోడ్డు తారు కూడా ఎగిరిపోయి గుంత పడినటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఇదంతా కూడా చూడొచ్చు ఇదంతా 2 రోజుల్లోనే గుంతలు పూర్తిగా ఏర్పడి ఇందులో ఎవరైనా పడితే మళ్ళీ సేమ్ ఇదే విధంగా మరణించే అవకాశం కనిపిస్తుంది ఆ చిన్నారి పాల ప్యాకెట్ కోసం వెళ్ళినటువంటి ఆ చిన్నారి ఆ గుంతలో పడిపోయి చనిపోయినటువంటి ఘటన ఇప్పుడు హైదరాబాద్ మొత్తాన్ని కూడా కలిచివేస్తుందని చెప్పొచ్చు వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని బయటకు పంపించాలంటేనే భయాందోళనగా ఉందని చెప్తున్నారు ఒకవేళ పిల్లలు వారికి ఇంట్లో తెలియకుండా వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా బయటకు వెళ్తే ఏంటి పరిస్థితి అనేటువంటిది కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్లో తల్లిదండ్రులు కనిపిస్తున్నారు రైట్ థ్యాంక్ యూ సాయి కిరణ్